మెదక్ జిల్లా కోల్సారం మండలం చిన్న గణపురం గ్రామంలోని తిరుమల రైస్ మిల్లులో తాలు పేరుతో మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకొచ్చిన లారీలను తాలు పేరుతో ఒక లారీకి 5 క్వింటాల వరకు దోపిడీ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నా అధికారులు స్పందించటం లేదని ఏటిగడ్డ మందాపూర్కు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి అనే రైతు ఆరోపిస్తున్నారు. తాము తీసుకొచ్చిన లారీలో తాలు పేరు ఉందంటూ ఇబ్బంది పెడుతున్నారని, బస్తాలను దిగుమతి చేసుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల రైస్ మిల్లుపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతులను మోసం చేయడంతో పాటు రేషన్ బియ్యం కూడా కొనుగోలు చేస్తూ రీసైక్లింగ్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తిరుమల రైస్ మిల్లుపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. अरे लारी रोक गए.